ఈ రోజున రాజధాని తరలించడం, అక్కడ వైజాగ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానికి తప్ప ఉత్తరాంధ్ర ప్రజల మీద ప్రేమ కాదు. నిజంగా ఉత్తరాంధ్ర ప్రజల మీద ప్రేమే ఉంటే పలాసులు క్యాష్యూ బోర్డు రావాలి ఇప్పటికి. 33,000 ఎకరాలను కావాలని సమర్థించిన వ్యక్తి ఈరోజు ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి ఈరోజు రాజకీయ ఇదే హేతు. మీకు తప్పులు చేసిన వాళ్ళని మీరు కమిటీలు వేసి సిబిఐ రిపోర్ట్ ఇస్తే లోపల పెట్టడం ఎంతసేపు? మీకు మొత్తం అధికార యంత్రాంగం మీ చేతుల్లో ఉంది. వీటన్నిటికి వెనక ఇది ఏం కారణం కాదు. వీళ్ళన్నిటికీ వైజాగ్ వెళ్ళిపోవాలి. ప్రశాంతంగా ఉన్న వైజాగ్లో ఫ్యాక్షన్ కల్చర్ తీసుకురావాలి. అక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా చేయాలి, రియల్ ఎస్టేట్ దందా చేయాలి అక్కడ. ఇలాంటి రియల్ ఎస్టేట్ దందాలు తెలంగాణలో చేస్తే చీకొట్టారు ఈ ఫ్యాక్షన్ నాయకుల్ని. ఏ రియల్ ఎస్టేట్ దందా ఈ ఫ్యాక్షనిజం చేసిందో ఈ ఫ్యాక్షన్ నాయకులు చేశారో మళ్ళీ మొత్తం దేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా చేయబోతున్నారు. 151 మంది ఎమ్మెల్యేలను పెట్టుకొని శుభ్రంగా బలంగా ప్రశాంతత ఇవ్వాల్సిన రాష్ట్రానికి అలజడిచ్చారు మీరు, అశాంతి ఇచ్చారు మీరు. మా ఎమ్మెల్యే జనసేన పార్టీ టికెట్ మీద ఎన్నికైన ఎమ్మెల్యే రాపాగ వరప్రసాద్ గారు కూడా పొద్దునే తెలియజేశాం పార్టీ స్టాండ్ ఏంటని చెప్పి. కానీ ఆయన జనసేన పార్టీ స్టాండ్ తీసుకోలేదు, వైసీపీ పార్టీ స్టాండ్ తీసుకున్నారు. అది నిజంగా చాలా బాధ కలిగించింది మాకు. జాతీయ స్థాయిలో ఇది చాలా బలమైన మార్పులకు దారితీయబోతూ ఉంది. ఈరోజు వైసీపీ తీసుకున్న నిర్ణయం వైసీపీ వినాశానికి వాళ్ళు మొదలైంది. దీనికి వైసీపీ వినాశానికి మొదలైంది. ఆయన నా జీవితం ప్రజలకు అంకితం. 50 కోట్ల రెమ్యునరేషన్ని త్యాగం చేసి అన్నిటినీ వదులుకుని సంవత్సరానికి 50 కోట్లు నాకు సినిమా రెమ్యునరేషన్ ఇస్తారు ఒక సినిమా చేస్తే, అన్నిటినీ త్యాగం చేసి నేను ప్రజలకి నా జీవితాన్ని అంకితం చేసి అని చెప్పి ఆయన చెప్పారు. ఇవాళ సినిమాల్లోకి ఎందుకు యాక్షన్ చేస్తున్నారు? లాయర్ సాబ్ సినిమాల్లోకి ఎందుకు యాక్షన్ చేశారు? ఏంటి దాని అర్థం ఏంటి అంటే, అంతరాత్మ ప్రబోధం ప్రకారం ప్రతి మనిషి, అది పవన్ కళ్యాణ్ గారైనా లేదా రాపాక వరప్రసాద్ గారైనా, అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఒక్కొక్కసారి నడుచుకుంటూ ఉంటారు. ఇవాళ ఉదయం అయితే ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు అంతరాత్మ ప్రబోధం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మీరు బ్రహ్మాండమైన పరిపాలన చేయండి, నేను సినిమాలు చేసుకుంటా అని చెప్పారు కాబట్టి అంతరాత్మ ప్రబోధం ప్రకారం పొద్దున షూటింగ్ చేసుకుని వచ్చారు. అలాగే రాపాక వరప్రసాద్ గారు కూడా ఈ రాష్ట్ర ప్రజలకి మేలు నిర్ణయం ఈ ప్రభుత్వం చేయబోతుంది కాబట్టి అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఆయన బలపరుచుంటారు. ఆయన మనసు అంతరాత్మ ప్రకారం, అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఏదైతే చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు మీరు అద్భుతంగా పాలించండి, నేను సినిమాలు చేసుకుంటానని అంతరాత్మ ప్రబోధం ప్రకారం పొద్దున సినిమాలను యాక్ట్ చేశారు. సాయంత్రం ఒప్పందం ప్రకారం వచ్చి మళ్ళీ డ్యూటీ చేశారు. సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా జరిగేటువంటి పొలిటికల్ గేమ్ అంతా కూడా నడిపేది చంద్రబాబు నాయుడు గారే. ఇంకా ఎవరెవరు నడపలేరు, నడపరు. మరి నేను వచ్చినప్పుడు ఎవరు కనపడలే, ఖాళీగా ఉంది. మరి ఏమండి అంటే ఆయన ఏమన్నారంటే కాన్వాయ్కి అడ్డం కూర్చున్నారు, జగన్ గారు ఆగిపోయారు అన్నారు. మరి నేను బయటకు వచ్చాను, జగన్ గారి కన్నా ముందు నేను బయటకు వచ్చాను. ఎవరు ఆగిపోయారు తెలీదు. అసలు నేను వచ్చేప్పుడు ఖాళీగా ఉంది, రోడ్డు అంతా ఖాళీగా ఉంది, వరండా ఖాళీగా ఉంది. సరే ఎవరు ఆక్షేపణ, ఎందుకు ఆక్షేపణ, ఎందుకు ఆక్షేపణ? ఇప్పుడు ఎక్కడ ఆయనగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని ఎక్కడుంది? కళ్యాణ్ బాబు అని ఎక్కడుంది? పవన్ అని ఎక్కడుంది? రకరకాల ఎవరికి నచ్చింది ఎవరికి తోచిందో ఆయన పిలుచుకుంటూ ఉంటారు. ఆయన ప్రజల ఆస్తి, సినిమా నటుడు కదా. నేను కూడా బోలిన సినిమాలు చూశాను, టికెట్ కొన్నాను, కాబట్టి నాకు ఆయన మీద హక్కు ఉంటుంది. నేను బోలిన సినిమాలు చూసాను సార్. అభిమానంగా కాదు, హక్కుగా పిలుచుకుంటున్నాను. సినిమాలు చూసావు కదా, నా డబ్బులు ఇచ్చా కదా ఆయనకి. ఆయనే బోళనసార్లు చెప్పాడు, చాలా సభల్లో చెప్పాడు, నా సినిమా చూసి నా టికెట్ కొన్న అందరికీ నేను రుణపడి ఉంటానని చెప్పని. నేను బోళనసార్లు కొన్నాను. ఎవరన్నారా మాట?
తప్పదు, ఒప్పందం కోసం అనాల్సిందే కదా, తప్పదు కదా, ఒప్పందంలో భాగం కదా ఇవన్నీ. అంటే రోజు ఎక్కుతారా, పొద్దున్న షూటింగ్ సాయంత్రం ఎక్కుతారా, లేకపోతే నైట్ షూటింగ్ పొద్దున్న ఎక్కుతారా అని చూద్దాం. కంగారే ఉంది, షూటింగ్లో ఓ పక్క, యాక్టింగ్ ఓ పక్క, ఇక్కడ ఇక్కడ అక్కడ షూటింగ్, ఇక్కడ యాక్టింగ్, ఇక్కడ ఇక్కడ యాక్టింగ్, అక్కడ షూటింగ్ జరగండి, ఏం తప్పేదే ఉంది. ఇప్పుడు ఆయన ఏమనుకుంటారంటే అండి, ఆయన ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు ఆయన ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పి చేయాలి, ఆయన కేంద్రం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అందరూ కూడా వాళ్ళకి ఎవరికి వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది అనుకుంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇండిపెండెంట్ బాడీ, ఇండిపెండెంట్ గవర్నెన్స్ ఉంది ఇక్కడ, కేంద్ర ప్రభుత్వం ఇండిపెండెంట్, అక్కడ ఇండిపెండెంట్ గవర్నెన్స్ ఉంటుంది, ఎవరి పరిధులు ఆడుకుంటాయి. కానీ ఇక్కడ అది ఆయన అది మర్చిపోయి ఆయనకి ఏంటి అర్థం కాని విషయాలు ఇవన్నీ కూడా. మొన్నటిదాకానేమో బీజేపీని మన మోడీ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, ఇవాళ గత్యంతరం లేక వాళ్ళ కాళ్ళ బేరానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి సలహా మేరకు వెళ్ళి అక్కడ ఆపరేషన్స్ స్టార్ట్ చేశాడు. దీనికి దానికి సంబంధం ఏముంటుంది? పాలనాపరంగా కేంద్రం యొక్క అనుమతులు ఎక్కడ తీసుకోవాలో అప్పుడు తీసుకుంటాం ఖచ్చితంగా, అనుమతులు అవసరం లేని చోట తీసుకోవాల్సిన అవసరం ఉండదు కదా, అది తెలుసుకుంటే మంచిది. ఆయన ముందు అసలు ముఖ్యమంత్రి అవ్వాలనే తాపత్రయం కంటే అసలు పరిపాలన ఎలా ఉంటుంది అనేది నేర్చుకుంటే బాగుంటుంది. ఆయన చాలా పుస్తకాలు చదువుతాడు, ఈ పుస్తకాలు చదవట్లా ఏమండి ఏం చెప్తాం ఆయనకి? ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి భజన పుస్తకాలు తప్పితే వేరే పుస్తకాలు దొరకవు మనకి ఆయనకి యువటాకి. బోడలోనే పుస్తకాలు చదువుకోవాలంటే కాన్స్టిట్యూషన్ గురించి, రాజ్యాంగం గురించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గురించి, విధి విధానాల గురించి బోల్డ్ పుస్తకాలని చదువుకోవచ్చు, తప్పేం లేదు. ఏదైనా ఇవాళ ఉన్నటువంటి ఎక్కడ ఏ ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వం ఏర్పడేటువంటి ముందు ఉన్నటువంటి ప్రభుత్వం తప్పులు చేసినప్పుడు ఈ రాష్ట్రానికి ఇబ్బందికరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటిని సరిచేయడం అనేది ఇది మొదలు కాదు, చివర కాదు. ఈ భారతదేశంలో కానీ, ఈ రాష్ట్రాల్లో కానీ, యావత్ ప్రపంచంలో కానీ, ఏ ప్రజాస్వామ్య దేశంలో అయినా సరే గత ప్రభుత్వాలు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు, లేకపోతే అసమంజసమైనటువంటి నిర్ణయాలు, స్వార్థపూరిత నిర్ణయాలు, లాభాపేక్షతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు తరువాత వచ్చేటువంటి సక్సెసివ్ గవర్నమెంటు ఆ తప్పుల్ని సరిదిద్దటం అనేది విధి విధానం వాళ్ళ బాధ్యత, ప్రజలు వారికి అప్పు చెప్పినటువంటి గురుతర బాధ్యత. రేపటిది ఇవాళ చెప్తే బాగోదు, తప్పకుండా రేపు తెర మీద చూడండి, అందరం ఉంటాం, ఆనందించండి అంటారు. నాగరాజు గారికి మషాలా కోసం ఏదైనా అడగచ్చు, కానీ మేము చెప్పేది ఇది ప్రజాస్వామ్యంగా ఏర్పడినటువంటి పార్టీ, ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇది, ఖచ్చితంగా రేపు తెర మీద చూడండి. ఒప్పందాల మేరకు మళ్ళీ రావాల్సి వచ్చిందో ఏదన్నా కానీ, ఆయన ఒప్పందాల మేరకు రావాల్సి వచ్చిందా, ఆ అగ్రిమెంట్లో మరి ఏం కండిషన్స్ ఉన్నాయో మనకు తెలియదు. ఆయన మళ్ళీ ఇవాళ విజయవాడ రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆయన చెప్పిన మాట మేరకు జగన్ రెడ్డి గారు మీరు అద్భుతంగా పాలించండి, నేను సినిమాలు చేసుకుంటా అని చెప్పి మళ్ళీ సినిమాలు మొదలెట్టినందుకు, దానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన అద్భుతంగా ఉందని చెప్పని ఎండార్స్ చేసినందుకు వారికి థ్యాంక్స్ చెప్తున్నాం. Please subscribe Vishakha View channel. Hi friends, this is Abhi. Please subscribe to Vishakha View YouTube channel. Please subscribe to Vishakha View. Hi everyone, this is Yashwant here. Please like, share and subscribe Vishakha View. Please like, share and subscribe Vishakha View. So my homeland Vishakhapatnam. I love Vizag. Please subscribe Vishakha View. Thank you. Thank you. హాయ్ అండి, అందరికీ నమస్కారం. లెజెండ్స్ కార్యక్రమానికి 10 ఫిలింఫేర్ అవార్డులు, చూడదగిన ప్రదేశాల విశేషాలు, సుసంపన్నమైన ఆధ్యాత్మిక వారసత్వం, ఆదర్శ ప్రాయులైన మహనీయుల స్ఫూర్తిమయ జీవిత చిత్రణ లెజెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అభి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు
విశాఖ వ్యూ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ. హై ఎవరీవన్, దిస్ ఇస్ యశ్వంత్ హియర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ. సో మై హోమ్ ల్యాండ్ విశాఖపట్నం. ఐ లవ్ వైజాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ. థ్యాంక్ యూ.